బొగ్గుగని కార్మిక సంఘం 9 10 11 రోజుల్లో తలపెట్టిన సింగరేణి వ్యాప్త సమ్మెలో కాంట్రాక్ట్ కార్మికులు కూడా పాల్గొనాలని తెలంగాణ కాంట్రాక్ట్ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధ్యల శ్రీనివాస్ పెద్దపల్లి జిల్లా రామగుండం RG1 పర్సనల్ కు మెమరాండం సమర్పించారు। ఇక ఈ సందర్భంగా సమ్మెకు పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు శ్రీనివాస్ తెలిపారు। కేంద్ర ప్రభుత్వం సింగరేణి బొగ్గు బ్లాకులను ప్రైవేట్ పరం చేయడం వల్ల తెలంగాణ ప్రాంత ప్రజలకు కార్మికులకు తీరని అన్యాయం జరుగుతుందని అన్నారు। ఈ కార్యక్రమంలో సంపత్ రవీందర్ కుమారస్వామి దుర్గా ప్రసాద్ పాల్గొన్నారు। సమస్యలను ఒకటో కేటగిరీ వేతనము 25 లక్షల ఎక్స్‌గ్రేషియా దాంట్లో చేర్చడం చాలా శుభపరిణామం। కాంట్రాక్ట్ కార్మికులకు రావాల్సిన ఇక కొన్ని హక్కులు కూడా చేర్చితే బాగుండేది, ఎందుకంటే వారికి పాపం ఈ హాస్పిటల్ ఫెసిలిటీ కుటుంబ సభ్యులకు గనవండి, అదే కాకుండా ఈ కాంట్రాక్టర్ వాళ్ళ ద్వారా సరైన టైంకు జీతాలు పడకుండా వారికి 8 తారీఖు లోపే జీతాలు పడే విధంగా, అదే కాకుండా ఇంకా వారికి పిఎఫ్ కూడా వివిధ టైంకు రావడం లేదు, కట్ కావడం లేదు, ఆ సౌకర్యం కూడా యజమాన్యం దృష్టికి తీసుకెళ్తున్నాము మీడియా ద్వారా। ఇంకొకటి హై పవర్ కంపెనీ వేతనాలు 2013 అమలు చేసినా కానీ ఇంతవరకు కూడా కోర్టు తీర్పులు ఇచ్చినా కానీ సింగరేణి యజమాన్యం మాత్రం స్పందించడం లేదు। ఖచ్చితంగా స్పందించ